అపొస్తల కార్యము 13:6 నుంచి 12 వరకు చూడండి. మన మధ్యలో అది జరిగిన సూచన మీకు తెలియదు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి వారు ఒక ద్వీపమందు అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి ఇతడు వివేకము కలవాడైన సెర్ది పౌలు అను అధిపతి యొద్ద నుండెను అతడు బర్నబాలను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఏలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపలేవని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలుమా అని పేరునకు గారడివాడని అర్థము. అందుకు సౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చేయి నీ మీదికి ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను. కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. వారు ఏ ఊరికి వచ్చారు చెప్పండి? వారు పాపు ఆ దీపం అంతటా సంచరించు పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడు అబద్ధ ప్రవక్త అయిన బర్నేసు అను ఒక యూదుడు చూచిరి. అతడు వివేకము గలవాడై అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిచి దేవుని వాక్యము వినగోరెను. అయితే అధిపతి విశ్వాసములో నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. వారిని ఎదిరించెను ఏలుమా అను పేరునకు గారడివాడని అర్థం. అక్కడ బర్నబా పౌలు దేవుని వాక్యాన్ని ఒక ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఒక అధికారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అతని శ్వాసములో దేవుని శక్తివంతమైన కార్యాలను పరలోక రాజ్యము నుంచి దేవుడి లోకానికి వచ్చి సమస్త మానవుల యొక్క పాప భారములు తొలగించడానికి ఏ రీతిగా తన కార్యాలు చేసి ఉన్నాడో మరలా తిరిగి పరిశుద్ధాత్మ శక్తి చేత ఈరోజు మన మధ్యలో సంచారం ఎలా చేస్తున్నాడో ఆయన పరలోక ఆరోహణమైన శక్తివంతమైన కార్యములు తెలియ చెబుతూ ఉండగా దుష్టుల చేతికి అప్పగింపబడి అనేక హింసలు పొంది ఆయన సమస్త మానవుల యొక్క పాపములకు పరిహారముగా సిలువలో చేసిన రక్షణ ఆనందం తెలియచేసినప్పుడు ఆ మాటలు విన్న ఆ ఎవరు చెప్పండి అక్కడ ఏలుమా అని యేసు అను ఆయన మాట వినుసూ ఉండగా అతని అధికారి వినుసూ ఉండగా అక్కడ ఇతను ఎవరు చెప్పండి పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఏలుమా అను ఒక గారడివాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అతని విశ్వాసాన్ని చెడగొట్టాలని అక్కడ మాట్లాడుతున్న దైవ సేవకులను ఎదిరించి దేవుని వాక్యాన్ని అక్కడ అడ్డముగా నిలబడి అక్కడ తప్పుగా మారుస్తానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ దేవుని కోపము అతని మీదకి ఎలా వచ్చింది చెప్పండి? రగులుకున్నదంట. అతని మీదకి దేవుని కోపము పెళ్ళున దిగి ఉన్నది. కనుక ఒక విశ్వాసి ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడి మాటలు విని ఆ మాటలలో అతను బలపడుతూ ఉండగా అతని విశ్వాసాన్ని పక్కన ఉన్నవాడు చెడగొడుతూ ఉండగా దేవుని కోపము అతని మీదకి ఏమొచ్చింది చెప్పండి? పెళ్ళని వచ్చినప్పుడు తక్షణమే అతని కన్నులకు ఏమి కలిగింది చెప్పండి? చీకటి
కమ్మింది, తక్షణమే గుడ్డివాడైపోయాడు. అలాగనే దేవుని శక్తివంతమైన వాక్యాన్ని మన మధ్యలో ప్రకటిస్తున్నప్పుడు దానిని హేగతాళి చేసిన, హేళన చేసిన ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని కోపం వారి మీదకి వస్తుంది. అలాగనే మీకు తెలీదు మేరేమో, ఫస్ట్ మరి ఈ సంఘము ఇంత విస్తరించక మునుపు మేము ఉపవాసాలలో ఎక్కువగా ప్రార్థన చేసేవారు. గుణదల నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన మీద దురాత్మ శక్తులు ఎంతగానో దాడి చేస్తున్నాయి. నేను మీటింగ్ గుణదల్లో పెట్టినప్పుడు ఆయన మీద ఒక వ్యాధి కలిగింది. ఆయన వెన్నులో పెద్ద ఒక పెద్ద ఒక గాయం, పెద్ద లోతుగా ఆ ఎముకలు కనబడే అంత గాయం ఉందన్నమాట. అయితే అలాంటి గాయము ఆయనకు ఉన్నప్పుడు అనేక విషయాల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. మరి నా దగ్గరకు వచ్చాడు, అయ్యా మీ దగ్గర చాలా మంది స్వస్థత పడుతున్నారు కనుక నాకు కూడా ప్రార్థన చేయండి అంటే, నేను అన్నాను మీ వెనకాల చీకటి శక్తులు మిమ్మల్ని ఆవరిస్తున్నాయండి, కనుక మీకు ప్రార్థన చేయాలి అండి, ఉపవాస ప్రార్థన మీకు అవసరం అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ మాట నమ్మి ఆయన వచ్చాడు. ఆయనతో పాటు ఇంకొక పాస్టర్ గారు వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా మరి మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం, వారం రోజులు ప్రార్థన పెట్టుకున్నాం, మేము ఎదురు బెదురు కూర్చున్నాం ప్రార్థన చేస్తున్నాం, దేవుని శక్తి ఆయనకు తాకుతుంది, ఆయనతో మాట్లాడుతుంది. అలాగే దేవుడు కొన్ని విషయాలు తెలియపరిస్తే పక్కనున్న వ్యక్తి అతని విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు. ఇది నిజం, నమ్మండి మీరు. అతని విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు. చెడగొడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, కనుక దేవుని మాట, ఈ మాట అతను నమ్మితే స్వస్థత పడతాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు నలుగురు మోసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆయన లెగిసి ఇక్కడ తిరుగుతున్నాడు ప్రాంతంలోనే. కనుక మీరు చాలా స్వస్థత పడతారు. కనుక మీరు అవిశ్వాసం రానివ్వకండి, ఈ మాట మీరు నమ్మండి అని నేను చెబుతూ ఉంటే నమ్మటలేదు ఆయన. ఆ నమ్మకత్వాన్ని ఆయన చెడగొడుతున్నాడు. కనుక దేవుడైతే అతను లెగుస్తున్నాడు, తిరుగుతున్నాడు, అన్ని విషయాల్లో తెలియపరుస్తున్నాడు. అతనికి స్వస్థత కలిగింది కానీ పక్కనున్న వ్యక్తి చెడగొడుతున్నాడు, మనం వెళ్ళిపోతాం అని చెప్పి చెడగొడతా ఉన్నప్పుడు ఆ మాటలు దేవుడు, ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మరి మీ మాటలు నేను తెలియజేస్తున్నాను, వారు నమ్మటలేదు కనుక మీకే అప్పగిస్తున్నాను అన్నాను. ఆ రాత్రి అతని కంఠము మూయబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తెల్లారిపాటికి సైకిల్ చేస్తున్నాడు. సైకిల్ చేస్తే తెల్లారిపాటికి అంటే రాత్రి కూడా ప్రార్థన చేస్తున్నాం, మాట రాట్లా రాసి చూపిస్తున్నాడు. నాకు మాట పోయింది, నా గురించి ప్రార్థన చేయండి, నేను తప్పు చేశాను, క్షమించండి అని పేపర్లో రాసి చూపిస్తున్నాడు. అదేంటయ్యా నిజమేనా అని చెప్పి మేము ఆశ్చర్యపోతున్నాం. అయ్యా నా మాట పోయింది అయ్యా నన్ను అని సైకిలే చేస్తున్నాడు. కనుక అది దేవుడైతే, అది ఇతను అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ అతని నోరు మూశాడు, ఇతనికి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు గుణదల్లో వెళ్ళి పాస్టర్లందరి మధ్యలో ప్రార్థన పెట్టాం. అనేక మంది వచ్చారు, కానీ అందరూ కూడా మరి చూసి అతను చూసి ఆశ్చర్యపోయారు. అలాగనే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? విశ్వాసముతో అతను దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వింటుంటే మరి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏలుమా అనే ఎత్తి ఒక అతను అక్కడ, అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ మాటల్లో శక్తిని వినకుండా చెడగొడుతూ ఉన్నాడు. కనుక దేవుడు అప్పుడు తక్షణమే పౌలు గారి ద్వారా అంటున్నాడు, ఇదిగో ఇతనికి చీకటి నేను ఏం చేస్తున్నాను చెప్పండి? అతని కన్నులకు గుడ్డితనము కలగజేస్తున్నానని చెప్పి దేవుని కోపం అతని మీదకి పిల్లని దిగగానే తక్షణమే అతను ఏమయ్యాడు చెప్పండి? గుడ్డివాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుని వాక్యము మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు, దాని మీద మనం దృష్టి ఉంచినప్పుడు,
సంపూర్ణ విశ్వాసముతో మనము మారు మనస్సు పొందుతాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వినలేదో ఏమవుతుంది చెప్పండి, ఆయన దోషశిక్ష మన మీద పడుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, కయ్యూను ఆ విషయాన్ని గుర్తించలేకపోయాడు, అయ్యో నా మీదకు వచ్చిన దోషశిక్ష ఎంతో భారమైనది, నేను భరించలేను అంటున్నాడు. కనుక దేవుడు మన కొరకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు, మనము వినాలి అని, మారు మనసు పొందాలి అని. మీ పాపముల విషయము నేను ఏనాడో దానికి ప్రతీకారముగా నా రక్తాన్ని చిందించా. కనుక మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని దేవుడు మనకు తెలియపరుస్తుంటే, మనము విననొల్లని వారిగా ఉన్నప్పుడు ఆ శిక్షకు మనము పాత్రులమవుతాం. కనుక అనేక కుటుంబాలలో నేను దేవుని ద్వారా మాట్లాడిన కుటుంబాలు ఆత్మ ద్వారా తెలియపరిచినప్పుడు అనేకులు సత్యాన్ని చూశారు, మీరు కూడా చూశారు. కానీ తీర్పులు కూడా ప్రకటించినప్పుడు అవి కూడా మీరు చూశారు. కనుక దేవుని మాటను మనం నిరాకరించినప్పుడు తీర్పు మనకు తప్పదు. కనుకని యేసు ప్రభు మన పాపముల కొరకు ఆయన సిలువలో వేలాడాడు, మన కొరకు రక్షణ సిద్ధపడ్డాడు, కనుక మనకు సిద్ధపరిచాడు. ఆ రక్షణ ఈరోజు మనం సద్వినియోగం చేసుకుంటే విడుదల పొందుతాం, లేదా మనము ఆ శిక్షకు మనము గురి అవుతాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు మన మీద ఎంతో ప్రేమ, కనుక ఆయన ప్రేమ మనమే చూపించున్నారు. కనుక ఈరోజు అనుదినము కూడా ఉపదేశాన్ని మీరు వినకపోయినా మీకు మాత్రం ప్రకటింపబడుతూనే ఉన్నది. కనుక మన మారు మనసు పొందాలని, నూతన హృదయము మనకు కావాలి అని, అనుక్షణము కూడా మన పాపముల కొరకు ఆయన యేసు ప్రభువారు చనిపోకమునుపు ప్రతి ఒక్కడు కూడా ఒక గొర్రె పిల్లను కొని బలిగా ఇవ్వాలి. ఎందుకంటే అబద్ధానికి, మనము చేసే ప్రతి పాపానికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలిగా మనము బలి అర్పణ అర్పించాలి. కనుక ఆ ఖర్చు లేకుండా, ఆ శ్రమలు లేకుండా యేసు ప్రభువే మన కొరకు సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు మన మీద ప్రేమ కలిగి తన ప్రేమలో ఈరోజు మనం నిలబడాలని, మన కొరకు మనం ఇంకా పాపులుగా ఉండగానే నీ కొరకు చనిపోయి ఈ రక్షణ నీకు ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, 1 యోహాను లాస్ట్ వాక్యం చెప్తున్నాను, 3:19. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోష ఆరోపణ చేయునో ఆ విషయాలలో ఆయన ఎదుట మన హృదయాలను సమాధానపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారిగా మనము అగుదము, ఉందాము, నిలబడతాము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోష ఆరోపణ చేయునో ఆ విషయముల యందు ఆయన ఎదుట మనము మన హృదయాలను మనము సమాధానపరుచుకుందాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన హృదయాలను ఎరిగి ఉన్నాడు. మనము ఎలాంటి వారమో, ఏ స్థితిలో వచ్చి ఉన్నామో, ఇప్పుడు ఎలా ఉన్నామో అన్నీ కూడా దేవుడు ఎరిగే ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, మన హృదయాలను ఎరిగి ఉన్న దేవుణ్ణి మోసం చేయటము మన వల్ల కానే కాదు. ఏ రీతిగానైనా
దేవుణ్ణి మనం మోసము చేయనే చేయలేము. మనుషులు చేయొచ్చు, అనేక విషయాలలో మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు మా దేవుణ్ణి మాత్రం మనం మోసము చేయనే చేయలేవు. కనుక దేవుడు అంటున్నాడు నా బిడ్డలారా నా ఎదుట మీరు నిలబడాలండి, మీ హృదయాలను ఇప్పుడు మీరు సమాధానము తెచ్చుకునండి, సమాధానపడండి, నా సన్నిధిలో మీరు సమాధానపడండి, ఇదే మీకు అనుకూల సమయము. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక మీరు ఇది సమాధానపడినప్పుడు నా ఎదుట మీరు ఎలా ఉంటారు చెప్పండి, ధైర్యము కలిగిన వారిగా నిలబడతారు. ధైర్యము కలిగిన బిడ్డలుగా ఉండాలి. కనుక దేవుడు మనలను ఆయన ఎదుట నిలబడాలని, మనం ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఉండాలి అని, కయూను మరి బలి అర్పించినప్పుడు నీవు సత్క్రియలు చేస్తే నా ఎదుట నీవు నిలబడవా, సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకునవా, సత్క్రియలు చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక నీవు సత్క్రియలు చేస్తే మనస్సాక్షిని కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, నీ హృదయాన్ని సమాధానం తెచ్చుకో అని చెప్పి దేవుడు కయ్యను హెచ్చరిక చేస్తే కయ్యను వినలేదు. దేవుని శిక్ష అతని మీదకి వెళ్ళినప్పుడు భరించలేనిదని తట్టుకోలేక బాధపడినప్పుడు దేవుడే మరలా తిరిగి సమస్త మానవ జాతికి నా బిడ్డల ఈ దోషాన్ని వారు భరించలేరని తానే తన మీద శిక్షను వేసుకున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక ఈరోజు మనల్ని క్షమించటానికి, ఈరోజు యెహోవా మాట నీ నాలుకకు రాకపోనిపి నీ దోషాలకు పరిహారముగా సిలువలో ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి నీకు రక్షణ ప్రకటన చేశాడు, రక్షణ తెలియపరిచాడు. కనుక ఇది నీకు అనుకూల సమయం, ఇది నీకు రక్షణ దినము. అలాంటిది దేవుని వాక్యాన్ని నీవు అడ్డగించినా, దేవుని వాక్యాన్ని నీవు త్రోసివేసినా, దేవుడు అంటున్నాడు ఆయన విడువక నీ ఎదట నీ ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు, వాక్యాన్ని నీకు ప్రకటన చేస్తున్నాడు అంటే ఆ శిక్ష నీ మీదకి రాకూడదని. ఆ శిక్ష వచ్చేంత వరకు కూడా మన హృదయపూర్వకముగా కఠినముగా ప్రవర్తిస్తుంటే తప్పకుండా శిక్షకు మనము పాత్రులమవుతాం. కనుక అప్పుడు నీవు భారమైనదే భరించలేనే నన్ను క్షమించు ప్రభువా అని మనం అడిగిన ఆ రోజు క్షమార్పణ వచ్చుద్దో రాదో తెలియనే తెలియదు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక ముందుగానే అక్కడ యెహోషువ ద్వారా ఆకానుకు తెలియపరిచినప్పుడు ఆకాను విన్నాడా చెప్పండి, వినలేదు. కనుక ఆకాను ఏంచి చేసిన శిక్ష యెహోషువ గ్రంథము 7:25 చూడండి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మలను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా, నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అది వారి కుటుంబాన్ని సమస్తం అందరి మీదకి, వారి కుమారులను అలాగే వారి కలిగిన ఆస్తిని, వారికి కలిగినది సమస్తము కూడా ఆ శాపగ్రస్తమైనది. దేవుడు ఏదైతే చేయొద్దని హెచ్చరిక చేశాడో, దేవుని కోపాన్ని రప్పించి ఉన్నాడు కనుక దేవుని కోపం అతని మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి, అతను చేసిన పాపానికి అతని కుటుంబం మీదకి ఆ దోషము వచ్చింది కనుక అతని కలిగిన వారి అందరినీ కూడా ఏం చేశారు చెప్పండి, అక్కడ ఆకాను లోయలో పడవేసి ఆకాను కుటుంబాన్ని అతని కలిగినదంతా కూడా అక్కడ నాశనము చేశారు. దేవునికి స్తోత్రము అల్లెలూయ. అక్కడ రాళ్లతో కొట్టి చంపివేసి
అక్కడ అగ్నితో వారిని కాల్చివేశారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుని హెచ్చరిక మన మీదకి వచ్చినప్పుడు వినకుండా హృదయపూర్వకముగా చేస్తే శిక్ష మనము అనుభవించక తప్పదు. ఎందుకండి? దేవుడు హెచ్చరిక చేసినప్పుడు అది మనము తప్పించుకోవటానికి ఆయన తెలియపరుస్తున్నాడు. మన దోషాలు మన పాపములు ఆయన ఎదుట సమాధాన పడినప్పుడు దేవుని ఎదుట మనము నిలబడగలుగుతాం, లేదా దేవుని సన్నిధిలో నిలబడే అర్హత మనకుండనే ఉండదు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక మా దేవుడు మనల్ని క్షమించి ఇంకా మనము ఆయన సన్నిధిలో ఇంకా ఆయన పరిశుద్ధ లేఖనాలు తెలియక మునిపే నీ కొరకు రక్షణ సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక రక్షణ ఇప్పుడైనా గ్రహింపు కలిగి మన హృదయాలు దేవుని ఎదుట సమాధాన పడితే దేవుడు అంటున్నాడు, నా ఎదుట నా కుమారుడా నా కుమార్తె నిలబడే అర్హత నీకు నేను ఇస్తున్నానని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. నా పేరు మంజు, మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి. మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి. మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళవలసి వచ్చిందండి. ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను. అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను. ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు. ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి. తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు. ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి, నేను నా భర్త నా బిడ్డ కూడాని. కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి, నేను విన్నాను. నేను 2018 ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి. అప్పటి నుంచి కూడా 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను. ఎంతో బాధపడేదాన్ని. మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి, అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళాడు, మరి సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. అలాగే అమ్మగారికి అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మ, ఈ సన్నిధికి వస్తారు, దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని, మీరేం బాధపడద్దు, ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు. కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని. ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని. ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ నాకు ప్రార్థన అంతకు ఎక్కేది కాదు. ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకునేదాన్ని, నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి. ఇలాగ ఏసయ్యా, మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా దూరం ఉన్నాను నేను నా భర్త కూడాని, ఈ సన్నిధికి నడిపించండి ఏసీ అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు నైట్ ఈ సన్నిధిలో ఉంటాను, నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను, మీ సంఘంలో సాక్ష్యం ఇప్పుకుంటాను ఏసీ అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. అమ్మగారు అయ్యగారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు. అనుకున్న రీతిలోనే విజయవాడ మరి నా భర్త నడిపించారు ఏసీ కృపను బట్టి. మరి ఈ అమ్మగారు అయ్యగారు ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేష్, మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు, నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు. మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి, ట్యాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. ట్యాబ్లెట్లు వేసినా కానీ ఒక్కొక్కసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే
మంత్ వస్తుందండి నా భార్యకి, ముందు మంత్కు వాడుకమ్మా అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యం చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి, నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానా ఏనని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజన్యం చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రం. అలని పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరచనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభువా మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరిగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.